ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివాలాకోరు రాజకీయాలను మునుగోడు ప్రజలు హర్షించరని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా మేము ఏం చేశామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. గెలిస్తే చేయబోయే పనులు కూడా చెప్తున్నామన్నారు. భాజపా వ్యక్తిగత నిందారోపణలు చేస్తుందని, భాజపాను ఎండగట్టేందుకు చార్జ్షీట్ తీసుకొస్తామన్నారు. జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరసిస్ కేంద్రాన్ని పెడతామన్నారు. ఫ్లోరసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయలేదని, సిలిండర్, పెట్రోల్, ఉప్పు, పప్పులు, బియ్యం, నూనె ధరలు పెరిగాయన్నారు. జన్ధన్ ఖాతాల విషయం మధ్యతరగతి కుటుంబాల తరఫున ఛార్జ్ షీట్ వేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉంటే మీరు మాకు ఓటు వేస్తే రేపటి రోజున ఫలానా మంచి పని చేస్తాము, ఫలానా ఫలానా కార్యక్రమం చేస్తాము అని ఓటు అడగాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మునుగోడులో ఒక అసాధారణమైన విచిత్రమైన పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేమేమో స్పష్టంగా 8 ఏళ్లలో ఏం చేశాము, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తాము ఇవన్నీ చెప్పి ఓటు అడుగుతున్నాం. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము ఆశించింది ఏంటి అంటే, 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ఫలానా ఫలానా మంచి పనులు చేసినాం, ఏదో ఒక మంచి పని చేసినామని చెప్తారని ఆశించాం. జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత అది జుమ్లా అని చెప్పి కొట్టి పారేసినందుకు ఈ దేశ మధ్యతరగతి, ఈ దేశ సామాన్యుల పక్షాన వేస్తున్నాము ఛార్జ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.